క్వైట్ టైప్ ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని ఉన్నాం. సో ఇప్పుడు మనం ఏ ప్లేట్స్ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆపరేటింగ్ విధానంలో. దయచేసి అందరు చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. మనము 13x13 షీట్ పెట్టుకొని అలా షీట్ మనము డై మధ్యలో పెట్టుకొని కాలుతో అలా కుడికాలతో అలా తొక్కి కిందికి ప్రెస్ చేయాలి. 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ అనుకున్న షేప్ కానీ అనుకున్న ఆకారం కానీ వస్తుంది. ఇప్పుడు లెగ్ తీసి మనం తయారు చేసిన ప్లేట్ ఏ విధంగా ఉంటుందో, సర్కిల్ ప్లేట్ చాలా నీట్గా వచ్చింది, చాలా క్లోజ్అప్ చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం బఫే ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. అనదర్ వేరే ప్లేట్ కూడా షీట్ మన సిల్వర్ కలర్ షీట్ బఫే ప్లేట్ షీట్. ఈ షీట్ అనేది మనకు 13x13 సైజ్ ఉంటుంది. ఈ విధంగా షీట్ని మనం డై మధ్యలో పెట్టేసుకొని మనకి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మనకి ఎలాంటి మోటార్ సాయం లేకుండా కేవలము రైట్ లెగ్తో తొక్కడం వలన అలా తొక్కి కిందికి ప్రెస్ చేయడం 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగవలెను. ఆగిన తర్వాత మనకు ప్లేట్ ఇలాంటి సర్కిల్ ప్లేట్ షేప్ డెప్త్ గుంత ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం రైట్ లెగ్ తీసేసి మనము అనుకున్న ప్లేట్ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి క్రాక్ లేకుండా ఎలాంటివి ఇది లేకుండా చాలా నీట్గా వచ్చింది. సో అట్ ద సేమ్ టైం అదేవిధంగా మరొక మల్టీ కలర్ షీట్, ఈ మల్టీ కలర్ షీట్ ఈ 13x13 సైజ్ ఉంటుంది. ఈ షీట్ని సేమ్ అనుకున్న విధంగా డైలో పెట్టేసుకొని మనము రైట్ సైడ్ లెగ్తో రెగ్యులర్ ఈ లెగ్ ఇలా నొక్కడం వలన డై పైకి పోతుంది. 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగి మనం అనుకున్న ప్లేట్స్ మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా లెగ్ తీసేసి మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఇదే విధంగా మనకు ఈ సిట్టింగ్ ప్లేట్స్ కూడా డై మార్చుకొని పలచడి పతల ప్లేట్స్ అంటే టేబుల్ పెట్టుకొని పలచడి పతల ప్లేట్స్ డై మార్చుకొని మనము ఈ విధంగా షీట్ దాంట్లో పెట్టేసుకొని రైట్ సైడ్ లెగ్ నొక్కడం వలన మనకు ప్లేట్ తయారవుతుంది. సో ఈ మిషన్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎలాంటి మోటార్ ఉండదు, చాలా తక్కువ ఖర్చుతో మనకు తయారవుతుంది. మీకు అర్థం అవ్వాలంటే మన ఇంట్లో ఐరన్ బాక్స్, మన ఇంట్లో ఐరన్ బాక్స్ బట్టలు చేసుకుని ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఫ్లెక్లో పెడతామో ఆ విధంగా మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా డై మన దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం సేమ్ మెథడ్లో సేమ్ పద్ధతిలో మనము డై షీట్ పెట్టడము, ఇలాంటి ప్లేట్స్ కూడా మనము డై ఎక్స్ట్రా అదనంగా కొనుక్కొని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ కూడా ఇదే లెగ్ ప్రెస్ మిషన్లో ఇదే మోటార్ లేని దాంట్లో మనము ప్లేట్ ఈ విధంగా స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా డైలో మార్చుకొని మనము పలచడి పతల ప్లేట్స్ కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. రెండు ప్లేట్ తయారు మల్టీ కలర్ తీసుకో. ఈ మనం మోటార్ సహాయం లేకుండా మోటార్ అవసరం లేకుండా కేవలము మనము కాలుతో తొక్కడం వలన మనం కాలుతో ఈ విధంగా షీట్ పెట్టి ఈ విధంగా కాలుతో తొక్కితే 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ ఇలా గుంత షేపు డెప్త్ ఆకారము నీట్గా వస్తుంది. ఈ విధంగా ప్లేట్ మనము ఈ విధంగా ప్లేట్ తయారుచ్చి ఈ ప్లేట్ అనేది మనకి చాలా నీట్గా వచ్చింది. చాలా సర్కిల్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి క్రాక్ లేకుండా మీరు ఫెడల్ కాలుతో తొక్కిన తర్వాత కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగితే మనం అనుకున్న ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు. ఒకసారి షీట్ ఇప్పు. ఈ విధంగా షీట్ ఇలా పెట్టేసిన తర్వాత కాలుతో అలా నొక్కాలి. నొక్కిన తర్వాత 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగడం వలన మనకు ప్లేట్ అనేది డెప్త్ కానీ గుంత కానీ లోతు కానీ కరెక్ట్ షేప్ వస్తుంది, కరెక్ట్గా కటింగ్ అవుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నా. కంపల్సరీ పాటించండి. మనము అతి తక్కువ ఖర్చుతో మనము ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా మనకు అతి తక్కువ ఖర్చుతో మన ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. సో మనకు మోటార్ సహాయం లేకుండా మనం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మనకు షీట్ చూపి. ఈ షిట్టింగ్ ప్లేట్ డై మార్చుకొని మనం షిట్టింగ్ ప్లేట్ ఈ దేనికి దానికి డైలు అచ్చులు బఫే ప్లేట్కి కానీ స్క్వైర్ టైప్ ప్లేట్ ప్లేట్కి కానీ షిట్టింగ్ ప్లేట్కి కానీ డైలు వేరే వేరేగా ఉంటుంది. మీకు కావాల్సిన డై మీకు అందుబాటులో ఉంటుంది. ఈ డైలు అనేటివి మనకు ఈజీగా ఉంటుంది తొక్కడానికి. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ మాత్రం ఆపరేట్ చేయలేరని గమనించండి. ఈ మిషన్తో మనకు రింగ్ టై సర్కిల్ ప్లేట్ డై కానీ లేదు అంటే మనకు స్క్వైర్ టైప్ డై కానీ
లేదు అంటే సర్కిల్ టైప్ ఏదో ఒక డై మాత్రమే మనకు మిషన్తో ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎలాంటివి మనకు ఎలాంటివి ఎక్స్ట్రా డై కావాలనుకుంటే మీకు అదనంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన కూర్చున్నాం. మిషన్తో పాటే కేవలం ఒకే ఒక డై మాత్రమే వస్తుంది. అది మీకు కోరుకున్న స్క్వేర్ డై కానీ, కోరుకున్న సర్కిల్ ప్లేట్ కానీ, కోరుకున్న సిట్టింగ్ ప్లేట్స్ కానీ ఏదో ఒక రకం మాత్రమే వస్తుందని గమనించండి. సో ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుందని గమనించండి. ఈ మిషన్ను కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ ఆపరేట్ చేయలేరని గమనించండి. ఎందుకంటే లేడీస్కు కాలుతో తొక్కడానికి కొద్దిగా లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సలహా ఇస్తున్నాను. సో మనకు మిషన్తో పాటే ఏదో ఒక సర్కిల్ ప్లేట్, సర్కిల్ బఫే ప్లేట్ కానీ, సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్ కానీ, లేదు అంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ కానీ, లేదు అంటే సిట్టింగ్ ప్లేట్ సర్కిల్ ప్లేట్ కానీ స్క్వైర్ కానీ ఏదో ఒక డై మాత్రమే వస్తుంది. మీకు అదనంగా ఏ సైజు కావాలంటే ఆ సైజు యొక్క డైలు మీరు ఎక్స్ట్రా డబ్బులు కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. మనకు ఎలాంటి మోటార్ సహాయం అవసరం లేకుండా మనం కేవలము లెగ్ ప్రెస్ కాల్తో ఫుట్ తొక్కడం వలన ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో కంపల్సరిగా మీరు పాటించవలసిందిగా కోరుతున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలం 35,000 రూపాయలు మాత్రమే, దాని తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది, తక్కువ స్థలము ఉంటుంది, కేవలం స్వల్ప విద్యుత్, కేవలం చిన్నపాటి కేబుల్, మన ఐరన్ బాక్స్ కేబుల్ ప్లగ్లో పెట్టుకుని ఒక కేబుల్ మాత్రమే ఉంటుంది. దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మోటార్ సహాయం కూడా ఉండదని కోరుతున్నాను. సో తక్కువ పెట్టుబడితో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయవలసిన వాళ్ళకి ఇది మంచి అవకాశము, సువర్ణ అవకాశంగా గమనించవలసిందిగా కోరుచున్నాను. సో ప్లేట్ అనేటివి మనకు స్క్వైర్ టైప్లో డై ఉంటుంది, లేదంటే సర్కిల్ ప్లేట్ డై ఉంటుంది, లేదంటే మనకి సిట్టింగ్ ప్లేట్స్ డై ఏదో ఒకటి మాత్రం మిషన్తో పాటు అందుబాటులో ఉంటుందని. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. సో ఈ మిషన్లో మనము ర్యాక్ ప్రెస్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఓన్లీ పేపర్ ప్లేట్స్ అంటే ఇలాంటి పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవాలి. కానీ ఎలాంటి పేపర్ కప్స్ కానీ, టిఫిన్ ప్లేట్లు కానీ, డోర కప్పులు కానీ, ప్రసాద కప్పులు కానీ తయారు చేసుకోలేము. దీంట్లో సరికొత్త ఏంటంటే మనము ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనకు డై ఇలా ఉంటుంది, ఈ డై ఇలా ఉంటుంది. సో మనము పెడల్ అంటారు దీన్ని, కాల్తో పెడితే లెగ్ ప్రెస్ పెడల్ ఆపరేట్. ఇక్కడ నొక్కడం వలన డై పైకి లేచినప్పుడు మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే మనము సర్కిల్ బఫే ప్లేట్స్, ఓన్లీ బఫే ప్లేట్స్, మొత్తం ప్లేట్ ఆపరేట్ ఇలాంటి బఫే ప్లేట్, సిల్వర్ కలర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటివి గ్రీన్ కలర్ బఫే ప్లేట్, సర్కిల్ ప్లేట్, రౌండ్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ డైలీ మార్చుకొని మనము ఇలాంటి స్క్వైర్ టైప్ చతురస్రాకార ప్లేట్ కూడా మనము ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మిషన్తో పాటు ఏదో ఒక రకం మాత్రమే డై వస్తుంది, అది మనకు చతురస్రాకారం డై కానీ, లేదంటే బఫే ప్లేట్ కానీ మనం చేసుకోవచ్చు డై మార్చుకొని. లేదంటే డై మార్చుకొని మనం సిట్టింగ్ ప్లేట్స్, పల్చని పొదల ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనము మరి ఒకసారి చెప్తామండి, ఈ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకి ఎలాంటి మోటార్ ఉండదో, కేవలము ఇలాంటి కేబుల్ కనెక్షన్ ద్వారా, మనం ఈ కేబుల్ కనెక్షన్ ద్వారా ఇక్కడ హీట్ అవుతుంది. హీట్ అవడం వల్ల మన కాల్ లెగ్ ప్రెస్ ఫుట్ ఆపరేట్ వల్ల మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, డై మార్చుకొని